హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంకొక వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇది మేము చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూలు ఇదైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడుండే స్వీట్ మెమరీస్ అని మా చైల్డ్హుడ్ మెమరీస్ అని వచ్చి మీతో షేర్ చేద్దామనేసి అనుకున్నాను అందుకనే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఈ స్కూల్ అయితే వీడియో తీసాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో తీయాలని ఎందుకనేసి అంటే పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి పిల్లలకి చూసేందుకు అందుకోసం ఇంకా మా స్కూలు చూసినట్టు ఉంటుంది అలాగే స్వీట్ మెమరీకి అయితే ఉంటుంది అనేసి ఇక్కడైతే ఇప్పుడైతే చాలా పెయింటింగ్స్ వేశారు అప్పుడైతే చాలా తక్కువ ఉండేవి అయితే గోడలపై అయితే కొటేషన్స్ అయితే మా మేడం రాపిచ్చి ఉండేది ఆ మేడమే స్వయంగా పెయింటింగ్స్ తెచ్చి రాసేది చూడండి గొప్ప పనులు బలంతో కాదు పట్టుదలతో సాధ్యం అవుతాయి బాగుంది కదా ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అయితే పిల్లలు తీసుకెళ్ళాం కదా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ ఇంకోటి ఎక్కువ తక్కువ కులమత భేదాలు మానవ జాతికి అవమానకరం ఇంకో కొటేషన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాష్రూమ్ అప్పుడైతే లేదు ఎక్కువ చెట్లే ఉండేవి ఇది స్కూల్కి లెఫ్ట్ సైడ్లో బతకడం గొప్ప కాదు నిజాయితీగా బతకడం గొప్ప ఇక్కడ కూడా చాలా చెట్లు ఉండేవి ఇక్కడ జారుడుబల్ కూడా ఉండేది అది ఇక్కడ ఇప్పుడు రోడ్ రోడ్ వేసేందుకు స్కూల్లో అందుకని కట్ పడగొట్టేశారంట సో ఇప్పుడు లేదు అది ఉంటే మ్యాక్సిమం ముకుంద వాళ్ళు కూడా చాలా తక్కువ దాని జార్డు బల్ల చూసి జారి కూడా అంతకుముందు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు ఎక్కువగా హాలిడేస్కి వచ్చిన పిల్లలు కూడా ఇంకో కొటేషన్ అన్నదానం ఆకలిని తీరుస్తుంది అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది చూడండి చాలా రాయించారు సో కానీ పిల్లలైతే ఇక్కడ చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ టు సెకండ్ క్లాస్ వరకే ఉంది ఇక్కడ అప్పుడైతే ఫిఫ్త్ వరకు ఉండేది చూసారా అది మా హౌస్ హౌస్ పక్కనే చెట్టు నిద్రగన్నేరు చెట్టు ఉంది సో అందుకని చాలా నీడగా అయితే ఉంటుంది అక్కడ ఇంకా అప్పుడైతే గోడ అంత హైట్ ఉండేది కాదు సో అవతల నేను అవతలకి ఈజీగా వచ్చేవాళ్ళు ఫైవ్ ఫీట్స్ ఏమో ఉండేది ఇది అంగన్వాడీ కేంద్రం ఫస్ట్ అయితే రూమ్ కోసం అని కట్టారు స్కూల్లో చెట్టు చూసారా ఎస్ఐ అని కనిపిస్తుంది కదా అటుపక్క హెస్యు ఉంది సుసి అని అప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు రాసుకున్నాం అప్పుడైతే ఇది అంత హైట్ ఉండేది కాదు చెట్టు చిన్న చెట్టుగా ఉన్నప్పుడు సో అది హైట్ వెళ్ళేసరికి చాలా లాంగ్ అనిపిస్తుంది మా ఇంటి దగ్గర నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇది పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అప్పట్లో అయితే దేవి ఫోటో ఉంటుంది కదా దానికైతే ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క క్లాస్ వాళ్ళు పూజ చేసేవాళ్ళు ప్రసాదం ఏదో ఒక ప్రసాదం పెట్టి స్కూల్ అంతా పంచేవాళ్ళు సో చాలా బాగుండేది ఎప్పుడు ఇప్పుడైతే ఇక్కడ అప్పుడు మేము స్కూలు ఫిఫ్త్ ఐపీ సిక్స్త్కి వెళ్ళేటప్పుడైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ గ్రిల్స్ అవన్నీ అయితే రీసెంట్గా పెట్టారు అప్పుడంతా ఓపెన్ ప్లేస్ చాలా హైట్గా ఉండేది మేము చదువుకునేప్పుడైతే స్కూలు ఇక్కడ ఉండేది ఈ పిచ్చి చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా అక్కడైతే ఉండేది అక్కడ అది చాలా పాద్ద అయిపోయింది అనేసి పడగొట్టేశారు మినిమం మా నాన్న వాళ్ళు చదువుకునే టైం నుంచి ఉంది ఆ స్కూలు అప్పటి నుంచి ఉంది సో అందుకని దాన్ని పడగొట్టేసి ఇక్కడైతే కట్టారు ఇక్కడైతే ఇవన్నీ రీసెంట్గా వేపించిన పెయింటింగ్స్ కోటేషన్స్ పరుల సొమ్ము పాము వంటిది ఇంకోటి వచ్చి చినిగిన చొక్కా అయినా తడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో ఇదైతే స్టార్టింగ్ మేము చదువుకునేటప్పుడు కూడా మా మేడం అయితే రాపిచ్చి ఇంకా ఇండియన్ మ్యాప్ ఇంకా అల్లూరి సీతారామరాజు ఇంకా ఇక్కడైతే ఫ్రీడమ్ ఫైటర్స్ అందరివి పెయింటింగ్స్ చేయించారు అంటే విరళదాతలు ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళ పేర్లైతే కింద రాసున్నారు అందరివి పెయింటింగ్స్ ఫ్రీడమ్ ఫైటర్స్వి ఇక్కడైతే నాకు ఇంకో స్వీట్ మెమరీ ఉంది మా మ్యారేజ్కి అయితే స్వీట్స్ అయితే ఇక్కడే చేసాం అంటే ఓపెన్ ప్లేస్ ఉండేది కదా అప్పుడు దసరా హాలిడేస్ సో అవి అయితే ఇక్కడే చేశారు ఇంకా మ్యారేజ్ అప్పుడు డిన్నర్ కూడా స్కూల్లోనే పెట్టారు ఇంటి దగ్గర ప్లేస్ తక్కువ అనేసి ఇదంతా చాలా ప్లేస్ ఉంది కదా సో అక్కడ పెట్టారు సో ఇది కూడా ఒక మెమొరీ చిన్నప్పుడైతే ఎక్కువగా సమ్మర్ హాలిడేస్కి అయితే ఎక్కువ చుట్టుపక్కల వచ్చిన పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఆడుకునేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ ఆటలుంటాయి కదా అష్టాచమ్మ లాంటివి వాళ్ళు వచ్చి ఇక్కడే ఆడేవాళ్ళు ఈవినింగ్ టైంలో మా అన్న వాళ్ళు వాళ్ళందరూ క్రికెట్ వాళ్ళు సో అందరికీ చాలా మెమొరీస్ ఉంటాయి ఈ స్కూల్లో అయితే ఇంకా ఉంటాయి కదా పశువులు అవి ఎద్దులు అవి ఎక్కువ ఉండేవి ఇక్కడ వాటిని కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కరు కట్టేసుకునే వాళ్ళు ఇంకా ఉయ్యాళ్ళు కట్టుకొని ఊగేవాళ్ళు చాలా అంటే చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చి అంగన్వాడీ కేంద్రం స్కూల్లో పస్తువులు కట్టేసినా స్కూల్ ఓపెన్ చేశాక అందరు క్లీన్ చేసేవాళ్ళు సో ఏ ఇబ్బంది ఉండేది కాదు చల్లదనం కోసం అక్కడ కట్టేవాళ్ళు ఇదైతే పాత చెట్లలో అప్పుడు చెట్లలో ఉండేది ఇది ఒకటి ఇందాక చూపించాను కదా కానక చెట్టు అది మా ఇంటి పక్కన ఉండే చెట్టు అది మొత్తం మూడు చెట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఈ బ్యాక్ సైడ్ స్కూల్ ఉండేది ఈ స్కూల్ పక్కన దానికైతే చాలా తాటికాయలు ఉన్నాయి సో అది ఊరికే అలా తీసాను అంత క్లారిటీగా రాలేదు ఇదైతే వాటర్ ట్యాంక్ అండి ఇది మేము ఉన్నప్పుడు అయితే లేదు తర్వాత కట్టారు ఇంట్లో ట్యాంక్లో వాటర్ వదలనప్పుడు అలాంటప్పుడు రానప్పుడైతే ఇక్కడ స్టోర్ చేసి పెట్టుంటారు కదా అవి అయితే తీసుకెళ్లే వాళ్ళు అందరు ఎక్కువ గోడ దిగి మరీ వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు అప్పుడు గోడ అయితే చాలా హైట్ తక్కువ ఉండేది సో ఇది ఇక్కడ చూడండి ఇది మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడైతే చాలా హైట్ కట్టారు అప్పుడైతే చాలా చిన్నదిగా ఉండేది సో అక్కడి నుంచి తీసుకెళ్ళేవాళ్ళు ఈ స్కూల్ చాలా ఉపయోగపడేది ఇంకా స్వీట్ మెమరీస్ కూడా ఉండేవి సో ఇదేనండి ఈరోజు రోజుటి వీడియో